वेलकम टू टेस्टी इंडियन फूड्स। हाय फ्रेंड्स, मुंदुगा मा चैनल नी चूस्तू सब्सक्राइब चेसुकुन्ना फैमिली मेंबर्स की, रिलेटिव्स की, फ्रेंड्स की चाला चाला थैंक्स। थैंक यू सो मच फॉर ईच एंड एवरीवन। ఈ రోజు నేను మీకు చూపించబోతున్న ఐటమ్ మసాలా చెక్కలు। మసాలా చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 1 కేజీ రైస్ ఫ్లోర్, బియ్యపిండి 1 కేజీ తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు, స్పైసీని బట్టి మీరు కూడా తీసుకోండి, నేను ఒక 12-13 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, ఉరద్ దాల్ 50 గ్రామ్స్ తీసుకున్నాను, ఆల్రెడీ నేను 1 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను, నానబెట్టుకున్నాను, జింజర్ 100 గ్రామ్స్, అల్లం, చనా దాల్ 100 గ్రామ్స్, ఆల్రెడీ నేను సోక్ చేసి పెట్టుకున్నాను 1 అవర్ ముందు, సెస్మీ సీడ్స్ నువ్వులు 2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ఉరద్ దాల్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, మినుములు పిండి అండి, తెల్ల మినుములు పిండి 2 టేబుల్ స్పూన్, పెసరపప్పు, ఎల్లో మూంగ్ దాల్ 50 గ్రామ్స్ తీసుకున్నాను, ఆల్రెడీ నేను 1 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను వాటర్లో, 3 టేబుల్ స్పూన్ రోస్టెడ్ చనా దాల్ అంటే తినే శనగపప్పు అండి, 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అలాగే బటర్ స్టిక్స్ 2 తీసుకున్నానండి, అంటే 200 గ్రామ్స్ బటర్ స్టిక్స్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ జీరా, జీలకర్ర, కర్రీ లీవ్స్, కరివేపాకు। ముందుగా ఒక మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ రోస్టెడ్ చనా దాల్ అంటే తినే శనగపప్పుని వేస్తున్నాను, ఇప్పుడు మనం సాఫ్ట్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుందాం। చూసారు కదా, ఇలా సాఫ్ట్ పౌడర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి, ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం। సాఫ్ట్ అయిపోయింది, జింజర్ గ్రీన్ చిల్లీ జీరా పేస్ట్, అల్లం పచ్చిమిరపకాయలు, జీలకర్ర పేస్ట్, ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం। 200 గ్రామ్ బటర్ తీసుకున్నాను 1 కేజీ రైస్ ఫ్లోర్ కి, అంటే బియ్య పిండికి 1 కేజీ బియ్య పిండికి 200 గ్రామ్ బటర్ తీసుకున్నాను, ఇప్పుడు మనం మెల్ట్ చేసుకుందాం। మైక్రోవేవ్ లో కూడా చేసుకోవచ్చు, నేను స్టవ్ మీద కరగబెడుతున్నాను। ఒక బౌల్ తీసుకోండి, కొంచెం పెద్దదిగా తీసుకోండి, ఎందుకంటే పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది। ఇప్పుడు నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, వన్ కేజీ రైస్ ఫ్లోర్ అండి, బియ్య పిండి, అలాగే పచ్చిశనగపప్పు అండి, చనా దాల్ యాడ్ చేస్తున్నాను, 100 గ్రామ్స్ తీసుకున్నాను, ఎల్లో మూంగ్ దాల్, పెసరపప్పు 50 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను, నేను కొంచెం పప్పులు ఎక్కువ యాడ్ చేసుకుంటాను ఎందుకంటే తినేటప్పుడు మనకి తగులుతూ ఉంటాయి కదా। 50 గ్రామ్స్ ఉరద్ దాల్ యాడ్ చేస్తున్నాను, అంటే సాయి పప్పు అండి, సాయి బద్ద 50 గ్రామ్స్ యాడ్ చేశాను, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేస్తున్నాను, జింజర్ గ్రీన్ చిల్లీ జీరాని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని యాడ్ చేశాను, ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా, సో 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి, అలాగే 3 టేబుల్ స్పూన్ సెస్మీ సీడ్స్ అంటే తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నానండి, మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి జింజర్ యాడ్ చేయడం వల్ల। రోస్టెడ్ చనాదల్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను, ఇందాక తినే శనగపప్పు పౌడర్ని చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని యాడ్ చేశాను, అలాగే మినుముల పిండి జస్ట్ 2 టేబుల్ స్పూన్ అండి, ఎక్కువ అవసరం లేదు, ఉరద్ దాల్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, ఫ్రెష్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను, 1 కేజీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి,
अलागे बटर मेल्ट इप्पुडु बटर ऐड चेस्तुन्नानु। बटर ऐड चेयडम वल्ल क्रिस्पीगा उंटाई चक्कलु, पिल्ललु कूडा चाला इष्टपड़तारु। अलागे मनं जिंजर ऐड चेयडम वल्ल मंची फ्लेवर वस्तुंदी ई चक्कलकी। अन्नी ऐड चेशानु कदा, इप्पुडु मनं मिक्स चेसुकुंदां। కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాం। చూసారు కదా, అన్ని రకాల పప్పులు వేసాము, చనా దాల్, అలాగే మూంగ్ దాల్, అలాగే ఉరద్ దాల్। కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, లేదంటే జావ అయిపోతుంది। సో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుందాం। కొంచెం సాఫ్ట్ గా చేసుకోవాలి డోని, హార్డ్ గా చేసుకోకూడదు। సో మీకు ఎలానో చూపిస్తాను, మంచి స్మెల్ వస్తుందండి। డో అయిపోయిందండి, చూసారా, ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి। సో ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఒక ప్లేట్ లో ఇలా బాల్స్ తయారు చేసి పెట్టుకోండి। ఇప్పుడు పూరీ ప్రెస్ ఉంది కదా, దీనికి రెండు వైపులా పల్చాటి కవర్ ని పెట్టుకున్నాను, చూశారు కదా, ప్రెస్ చేశాను। సో ఒక్కొక్కటిగా తీసుకొని ఇక్కడ ఒక కవర్ పెట్టుకోండి, ఆ కవర్ మీద వేసుకున్నాను। ఇలాగా చేసి ఒక కవర్ మీద వేసుకోండి, మీకు ఈజీగా ఒకేసారి ఆయిల్ లో మనం వేయొచ్చు। డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ తీసుకున్నాను, ఆయిల్ హీట్ అయ్యింది। ఇప్పుడు స్లోగా ఒక్కొక్కటి డ్రాప్ చేయండి ఆయిల్ లో। మంచి స్మెల్ వస్తుంది, జింజర్ యాడ్ చేశాం కదా, అలాగే తెల్ల నువ్వులు యాడ్ చేశాం, సెస్మీ సీడ్స్ యాడ్ చేశాం కదా, స్మెల్ బాగా వస్తుందండి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఒకవైపు ఫ్రై అయిపోయాయి కదా, ఇంకొక వైపు టర్న్ చేసుకోండి। ఇప్పుడు కిడ్స్ కి హాలిడే సీజన్ కదా, ఇలా మీరు ఇంట్లోనే హోమ్ మేడ్ స్నాక్ తయారు చేసుకోండి। 1 to 2 months మనం స్టోర్ చేసుకోవచ్చు। ఫ్రై అయిపోయాయండి, ఇప్పుడు మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం। బౌల్ లో ఇలా టిష్యూ పేపర్ ని అరేంజ్ చేసుకోండి। ఇప్పుడు ఫ్రై అయిపోయిన చక్కల్ని ఇందులో వేద్దాం, ఏదైనా రిమైనింగ్ ఆయిల్ ఉన్నా టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది। అలాగే మిగతా చక్కల్ని తయారు చేసుకుందాం। చక్కలు రెడీ అయిపోయాయి, ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। చూసారు కదా ఫ్రెండ్స్, మసాలా చక్కలు రెడీ। జింజర్ సెస్మీ సీడ్స్ యాడ్ చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుందండి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। బటర్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా కూడా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టపడతారు। మీరు కూడా ట్రై చేసుకోండి। మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।